ఒకప్పటి రాజకీయ ప్రత్యర్థులు ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నా ఆ వైరం పోదు కలిసి సాగలేరు ఐక్యంగా వెళ్దామన్నా యుగోలు పాత గొడవలు అడ్డొస్తాయి గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య అదే జరుగుతోందట పరస్పరం పైచేయి సాధించేందుకు వారు వేయని ఎత్తుగడ లేవంటున్నారు పార్టీ నాయకులు ఇంతకీ ఎవరాలు ఏమా కథ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి జిల్లాలోని కీలక నేతలంతా నివాసం ఉండేది ఇక్కడే అందుకే పశ్చిమానగానే అందరి దృష్టిపడుతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వెస్ట్ నుంచి టీడీపీ తరపున మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ నుంచి లేళ్ల అప్పిరెడ్డి పోటీ చేశారు ఆ ఎన్నికల్లో మోదుగుల గెలిచారు ఐదేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ తనకు ఎమ్మెల్యేగా సరైన ప్రాధాన్యం ఇవ్వలేదనే అసంతృప్తి మోదుగులలో ఉండేది ఆ క్రమంలోనే టీడీపీని వీడి ఆయన వైసీపీలో చేరిపోయారు కానీ లేళ్ల అప్పిరెడ్డితో సఖ్యత కుదరలేదు వారి మధ్య అప్పట్నుంచి ఆధిపత్య పోరాటమే అదే ఈ మూడేళ్లుగా రకరకాలుగా కొత్త పుంతలు తొక్కుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు మోదుగుల స్వల్ప తేడాతో ఓడిపోయారు అదే సమయంలో గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ తరపున చంద్రగిరి యేసురత్నం పోటీ చేసి ఓడిపోయారు జగన్కు సన్నిహితంగా ఉండే అప్పిరెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసే అవకాశం దక్కకపోయినా పార్టీ అధికారంలోకొస్తే మంచి గుర్తింపిస్తామన్న హామీ లభించింది దాంతో ఆయన పోటీ చేయలేదు పవర్లోకి రాగానే అప్పిరెడ్డిని ఎమ్మెల్సీని చేశారు సీఎం జగన్ ఎంపీగా ఓడిన మోదుగుల చేతిలో ఎలాంటి పదవీ లేక ఢీలా పడ్డారు ఏదో ఒక పదవి ఇస్తారన్న ఆశల్లోనే మూడేళ్లు గడిచిపోయింది తనకు బంధువైన ఆళ్ల రామిరెడ్డికి రాజ్యసభ సభ్యుడిగా జగన్ అవకాశం కల్పించడంతో మోదుగులకు నిరాశ తప్పలేదు దీనికి తోడు గుంటూరు వైసీపీలో మొదట్నుంచి అప్పిరెడ్డి వైసీపీ హవా నడుస్తోంది ఆయనకు బలమైన వర్గం కూడా ఉంది కూడా తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకున్నారు దాంతో ఇద్దరి మధ్య అస్సలు పడటం లేదు గుంటూరులో పోలీస్ పోస్టింగ్ల అంశంలో ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్లాయి ఓ సీఐ పోస్టింగ్ కోసం ఇద్దరూ చెరొకరి పేరును సిఫారసు చేశారు తాజాగా వైసీపీ ప్లీనరీలో జరిగిన ఘటన అప్పిరెడ్డి మోదుగుల మధ్య విభేదాలు మరోసారి చర్చల్లోకొచ్చాయి ప్లీనరీలో మోదుగుల చేసిన కామెంట్స్ చుట్టూనే అంతా ఆరా తీస్తున్నారు వచ్చే ఎన్నికల్లోనైనా సెలక్షన్స్లో కాకుండా ఎలక్షన్లో గెలవాలని అప్పిరెడ్డిని ఉద్దేశించి అన్నారు మోదుగుల దీనికి అప్పిరెడ్డి కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్ సమయంలో కొందరు కాంట్రాక్ట్ పనులు దక్కించుకుని తర్వాత పక్కకు పోయారని ఇప్పుడు జగన్ అధికారంలోకి రావడంతో మళ్లీ వచ్చారని దెప్పిపొడిచారు గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలిగిరి తర్వాత వైసీపీకి జై కొట్టారు ఆయనకు ఏసురత్నంతో పొసగడం లేదు ఇటు చూస్తే పశ్చిమకే చెందిన అప్పిరెడ్డి మోదుగులా పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు దీంతో పశ్చిమ వైసీపీ రాజకీయాలు గరంగరంగా మారుతున్నాయి మరి ఎన్నికల నాటికి ఈ ఆధిపత్య పోరాటం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి